Welcome to E News. Headlines. హుస్నాబాద్ లో హెల్మెట్ల పంపిణీ హుస్నాబాద్ ఏసీపీ సతీష్ చేతుల మీదుగా అందచేత సాదాసీదాగా లక్ష పెన్నుల పూజ నిర్వహణ పవిత్ర జలాలతో స్వామివారికి చేయనున్న అభిషేకాలు దళిత బంధు పథకాన్ని అర్హులందరికీ ఇవ్వాలి పెద్దేముల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేనేత కాసన పద్మనాభం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని టీడీపీ వెల్లడి నెల్లూరు జిల్లా విభజన చారిత్రక తప్పిదం జనసేన పార్టీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి వెల్లడి విజయవాడ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాగిపోకో కోటేశ్వరరావు సభ అధ్యక్షులుగా పాల్గొన్నారు 2022 క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ 429 జీవోని వెంటనే అమలు పరచాలని ట్రైనింగ్ అయిన వారికి గుర్తింపు సర్టిఫికెట్స్ ని అందించాలని మిగిలిన వారికి ట్రైనింగ్ ఇప్పించాలని కోరారు ఆర్ఎంపీ కోరిక గుర్తింపు అని దానిని 2022 లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తారని ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన సీఎం ఆర్ఎంపీలను చిన్న చూపు చూడవద్దని సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఏపీలో ఉన్న సుమారు 60,000 మంది ఆర్ఎంపీల కోరికను తీర్చాలని సాగిపోగు కోటేశ్వరరావు కోరారు మరి స్పందించలేదు మాకు పాదయాత్రలో సీఎం గారు హామీ ఇచ్చారు గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇస్తామని మరి 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అందుకని మళ్ళీ ఒకసారి అందరికీ అన్ని సంక్షేమాలు అందిస్తున్నటువంటి సీఎం గారు ఆర్ఎంపీలకు కూడా గుర్తింపు సర్టిఫికెట్లు అందిస్తారని 2022 ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి గతంలో వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి 429 జీవోని ప్రవేశపెట్టి ఆ జీవోని అమలుపరిచి మరి అకాల మరణం చేత అది ఆ ట్రైనింగ్ ఆగిపోవటం అప్పటి వరకు అయిన వాళ్ళకి మరి గుర్తింపు సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటే పాదయాత్రలో సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్ళటం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత మాకు హామీ ఇవ్వటం జరిగింది మరి 2.5 సంవత్సరాలు జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఒకసారి ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఫెడరేషన్ నుంచి అలాగే అన్ని సంఘాల నుంచి కలిసి ఒకసారి ఫిబ్రవరిలో ఈ నెలాఖరికల్లా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒకసారి వీలైతే సీఎం గారిని కలవటానికి మేమందరం కూడా సన్నద్ధం అవుతున్నాం మాకు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సీఎం గారిని కోరుతున్నాం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం స్థానిక గ్రామీణ ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో ఎస్సీబీసీ కాలనీలో మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి ప్రయత్నించి పోయినట్లు స్టేషన్లో కేసు నమోదు చేయబడిందని కేసు దర్యాప్తు చేస్తూ 140,000 రూపాయల నగదును రాబట్టినట్లు తెలిపారు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక్ గార్గ్ ఉత్తర్వుల మేరకు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డి ఎస్ఐ సుబ్బరాజు నేతృత్వంలో క్రైమ్ టీం నియమించి త్వరితగతిన దర్యాప్తు చేసి కేసును ఛేదించారు ఈ కేసు ఛేదించడానికి ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించి వారికి రివార్డు అందించారు ఫోర్ మెంబర్స్ ఈ బాలాజీ సింగ్ అనే అతను ఒక అతను పురాకల లక్ష్మణ్ అనే అతను అండ్ కాశయ్య ఇందులో ఒక పర్సన్ ఎవరైతే బాలాజీ సింగ్ అనే పర్సన్ ప్రీవియస్గా నాను ఈఎన్టి హాస్పిటల్లో వర్క్ చేయడం వల్ల అతనికి ఎక్కడ ఎంట్రీ అయితే అది ఈజీగా క్యాష్ అవైలబిలిటీ ఉంటుందనే విషయం అతను తెలుసుకున్నాడు అదేదో ఇంకొక పర్సన్ జూనియర్ కూడా ఉన్నాడు ఇందులో అతను కూడా ప్రెజెంట్గా వర్క్ చేస్తున్నాడు హాస్పిటల్లో వీళ్ళు అక్కడ క్లియర్గా వర్క్ చేయడం డైనమిక్గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల అతనికి ఈ డోర్స్ ఎక్కడైతే లాక్ చేసి ఉన్నదని తెలుసుకుని ఎంట్రీ చేసి గమనించారు వీళ్ళ దగ్గర నుంచి మేము నిన్న అవుట్ ఆఫ్ 1,50,000 రూపీస్ రికవరీ చేసాం రికవరీ చేసి ఈరోజు వారిని కోర్టు నుండి పుట్టించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ప్రీవియస్గా మనకి 21లో ఒక కేసు రిపోర్ట్ అయ్యింది
జస్ట్ అటెంప్ట్ జరిగింది, అక్కడ దొంగతనం ఏం జరగలేదు. ఆ కేసులో కూడా వీళ్ళు అటెంప్ట్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. టోటల్ 2 కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మేము నిర్ధారించుకున్నాం. ఇందులో మా ఎస్ఐ గారు అండ్ సిఐ గారు ఎస్ఐ గారు అంటే మాకు క్రైమ్ టీమ్ ఉంది, వాళ్ళందరూ కూడా మా ఎస్పీమాన్లో తెలుసు ప్రకారం చాలా బాగా వర్క్ చేసి వితిన్ తక్కువ డేస్లోనే దీన్ని చెక్ చేసినందుకు మా మేడం గారు మా అందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పోలీస్ బ్లూ కోల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలువురు ద్విచక్ర వాహనదారులకు నూతన హెల్మెట్లను హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ శ్రీధర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ మాట్లాడుతూ, మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ మరియు విధి నిర్వహణలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు హెల్మెట్ లేకుండా చనిపోతున్నారని తెలిపారు. ప్రతి వాహనదారులు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఎస్. డీపీ కూడా వాడుకోవచ్చు. యా, వచ్చేసింది. జీరో టైం. అసలు ఇది తప్పనిసరిగా ఈ బైక్. ఈ బైక్. నాకు మన నిజం వస్తుంది కాదు. నీకే పెడతారు బస్సు అక్కడ ఇక్కడ హుస్నాబాద్ పట్టణం లోపల హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది మా బ్లూ కోల్స్ టీమ్కి, యాజ్ వెల్ యాజ్ కొంతమంది రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఒక 20 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఈ జరిగిన వాటన్నిటి లోపల చాలామంది ప్రాణాలు కోల్పోవడం గల కారణం ఏంటంటే హెల్మెట్స్ లేకపోవడమే. కనుక హెల్మెట్ తప్పనిసరిగా విధిగా ధరించాలి. ఆ హెల్మెట్ ధరించకపోయినట్టయితే మేము ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. దయచేసి మీ రక్షణ గురించి మీరు మాత్రం అంటే మీరు చేసుకోవాల్సిన పని ఇది. హెల్మెట్ పెట్టుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. తూర్పుగోదావరి జిల్లా ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష పెన్నుల పూజ, సప్త నదీ జలాభిషేకం పూజలు కోవిడ్ నిబంధనలతో నేడు సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు సకల ఏర్పాట్లను పూర్తి చేశారు. నేడు గణపతి కల్పం, గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కలములు విఘ్నేశ్వర స్వామివారి పాదాల చెంత సమర్పణ, సరస్వతి గాయత్రి హోమం జరుపుతారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు సప్తనదీ జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆరున విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్ నిబంధనలకు లోబడి లక్ష కలముల వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదుల నుంచి ప్రత్యేక పూజలు చేసి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు జరపనున్నారు. No.
స్వామి దేవస్థానం అయినవెల్లి తూర్పుగోదావరి జిల్లా శ్రీ స్వామివారికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వార్షికంగా జరుగుతున్నటువంటి సప్తనదీ జలాలు అభిషేకం అలాగే అనంతరం లక్ష కలముల పూజా కార్యక్రమాన్ని ఈ రోజున గణపతి సంకల్పంతో ప్రారంభించడం జరిగిందండి. అలాగే గణపతి హోమం జరుగుతుంది, అనంతరం శ్రీ స్వామివారికి సప్తనదీ జలాల అభిషేకం, అనంతరం రేపు ఉదయం శ్రీ స్వామివారి పాదాల చందన 150,000 కలములు కూడా ఉంచి పూజా కార్యక్రమం చేసి అనంతరం సరస్వతి కల్ప హోమం అనంతరం సరస్వతి పూజ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విద్యార్థులు పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ స్వామివారిని దర్శించుకుని అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి ఉచిత కళాలని స్వీకరించవలసిన కోరుతున్నామండి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పండిట్ చిట్టుబాబు గారు కూడా పాల్గొంటారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క 150,000 కళాల వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు విద్యార్థులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఉచిత కళాలను కూడా స్వీకరించాలని కోరుతారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన కార్యవర్గం సభ్యులను ఎంపిక చేశారు. తాండూరు టౌన్ ప్రెసిడెంట్ నహీం అప్పు నూతన కార్యవర్గ, తాండూరు టౌన్ జనరల్ సెక్రటరీ మంగళి శ్రీనివాస్, రెండవ జనరల్ సెక్రటరీ సంతోష్ గౌ, తాండూరు టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మైనారిటీ కమిటీ బాసిత్ అలీ, సోషల్ మీడియా కన్వీనర్ ఇంతియాజ్ బాబా, తాండూరు పట్టణ యూత్ అధ్యక్షులు అనిల్ బ్యాండ్, సెల్ అధ్యక్షులు ఎస్టీ పట్టణ అధ్యక్షులు భీమ్ సింగ్ రాథోడ్, ఎస్సీ సెల్ తాండూరు పట్టణ అధ్యక్షులు హనుమంతు, బీసీ సెల్ అధ్యక్షులు రవికుమార్, హరిహర గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మంగళి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని విధాల కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా తాండూరు ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మన కళల కాలేజ్ కింద అక్కడ రైట్ నా సైడ్ నుండి సైడ్ అన్నా పాట పోయి ఆడలాట డిగ్రీ అప్పు భాయ్
దళిత బంధు పథకాన్ని అర్హులందరికీ ఇవ్వాలని పెద్దేముల్ మండలం తహసీల్దార్కు ఎంఆర్పిఎస్ నాయకుల వినతి పత్రం అందజేశారు. పెద్దేముల్ మండలానికి కేవలం 15 పేర్లను మాత్రమే ఇచ్చారని, వారి పేర్లను రద్దు చేసి అర్హులైన అందరికీ ఇవ్వాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దీవెనలు ఇచ్చి మీరు భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళ దీవెనలు మీకు ఉంటాయి, మీ దీవెన వాళ్ళ దీవెనలు మీకు ఉంటాయి. మీరు ఆ పథకం ఉద్దేశమే పేదరిక నిర్మూలన, ఆ పథకం ఉద్దేశమే పేదరిక నిర్మూలన కాబట్టి మీరు అంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని పథకాన్ని తీసుకొచ్చిన మంచి గౌరవంగా చెప్పుకున్న కేసీఆర్ గారు, మేము విన్నపించేది ఒకటే, కేవలం మా ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా గౌరవ ఎమ్మెల్యే గారు తాండ్రూరు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా జునగాం గ్రామంలో అయితే 15 పేర్లు ఉన్నాయో వాళ్ళు కేవలం కొంతమందికి కొవ్వొట్టులుగా ఉండి లోకల్ ప్రజాప్రతినిధులు పోవట్టుగా ఉన్న వాళ్ళకి మాత్రము ఇట్లా ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఉండి భూములుండి పదవులుండి అన్ని రకాలుగా వాళ్ళు ఉన్న వాళ్ళకు మీరు మేలు చేస్తే ఇంకా పేదరికం నిర్మూలన అవుతుంది, ఇంకా పేదరికం ఏడ బయటపడుతుంది, ఇంకా మీ అక్షరాస్యత లేక భూమి లేక అన్ని రకాలుగా మగ్గిపోయి ఇంకా డొక్క చిక్కినటువంటి పేదలుగా ఉన్నారు. అటువంటి వాళ్ళకు పథకం అందితే ఆ పథకం గౌరవం పెరుగుతుంది. ఎట్లాగైతే మీరు ప్రపంచవ్యాప్తంగా దళిత బంధును మేము 60 లక్షల మందికి రైతులకు దళిత బంధిస్తున్నామని చెప్పుకొని మీరు పేరు చెప్పుకొని ప్రపంచం మొత్తం విస్తరించి సోషల్ మీడియాలో కావచ్చు, వార్తల్లో కావచ్చు, పెద్ద పెద్ద లైన్లో రాసుకున్నారు. మరి ఇది కూడా ఈ అట్టడుగు వర్గాల ప్రజలను ముఖ్యంగా దళిత ప్రజలను ఏమీ లేని ప్రజలను మీరు ముందుకు తీసుకెళ్తే ఆ పథకం ఆ పేదవాళ్ళకు అందితే ఆ 10 మందో 15 మందో ఒక గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళంతా ఇంత ఒక ఆర్థిక ఎదుగుతారు, ఒక ట్రాక్టర్ ఒక బర్రెలో ఏట్లో వ్యవసాయం కోసం పనిముట్లు ఏవో తెచ్చుకొని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పథకం ఏదైతే ఉన్నదో మేము 100% దాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఇట్లాంటి దోపిడీదారులకు దొంగలకు అందిన వాళ్ళకే ఆర్థికంగా ఉన్న వాళ్ళకే మీరు ఇస్తే ఆ పథకమే ఫెయిల్యూర్ అయిపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీరు రాజకీయంగా సమాధి అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా చైతన్యాన్ని మా ఓపికను మా సహనాన్ని మీరు తక్కువ చేస్తే అది మీ పొరపాటు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మేము గౌరవంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది సరైన పద్ధతి కాదు. ఇట్లా చెప్పకుండా ఎవరికి చెప్పకుండా కనీసం ఏ పథకం వచ్చినా గ్రామ సభ మీటింగ్ ఉన్నా కలెక్టర్ మన మండలానికి ఎంఆర్ఓ గారు వచ్చినా కనీసము మామూలు 4వ తరగతి 5వ తరగతి 3వ తరగతి 4వ శాఖకు సంబంధించిన ఉద్యోగం వచ్చిన కూడా చాటింపేసి ఫలానా వ్యక్తి వస్తున్నాడు మీరు అంతా ఉండాలని చెప్పేసి చాటింపేసినటువంటి ఘనత మా పెద్ద మనిషి మా సర్పంచ్ గారు కావచ్చు వాళ్ళందరికీ ఉంది. కానీ ఇంత పెద్ద పథకము ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేసుకుంటూ మేము గొప్ప పని చేస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద వార్త పత్రికల మీడియాలో చెప్పిస్తున్న పథకము కేవలం చాటుమాటన రాత్రి పగలు వ్యభిచారం చేసినట్టు కొంతమందికి కట్టిపెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఇటువంటివి జరగడము దురదృష్టకరము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా అభాస్పాలు అవ్వడం, జనాల వీళ్ళ ఆత్మఘోష, వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన వేరొకరకం కూడా చూపించవచ్చు, కానీ శాంతియుతంగా వేరొకంగా మాకు రాక కాదు. మేము ఏమైనా చేయగలుగుతాం, కానీ మా ఆవేదన మా ఆత్మగౌరవము దెబ్బతింటే ఎంతటోనైనా మేము ఎదిరిస్తాం. కానీ ఈరోజు సామరస్యంగా మాకు చట్టాల మీద గౌరవం ఉన్నది కాబట్టి, ప్రజాప్రతినిధుల మీద అంత గౌరవం ఉన్నది కాబట్టి, భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది కాబట్టి మేము శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీరు పెట్టిన పథకం, మీరు ఇచ్చిన మాట, మీరు పెట్టిన పథకం, మీరు గొప్పగా చెప్పుకున్న పథకం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు
పూర్ ఆఫ్ ద పూర్ లోయర్ ఆఫ్ ద లోయర్ ఎవరైతే పేదరికంలోనే అతి దారుణంగా పేదరికంలో వాళ్ళకి అందితే చాలా మంచుకుంటుంది. వెంటనే ఆ లిస్ట్ అవుట్ను మార్చేసేసి మా గ్రామంలో 110 కుటుంబాలు ఉన్నాయి. 110 కుటుంబాల పేర్లు తీసుకోండి, 110 కుటుంబాల పేర్లు తీసుకోండి. అందులో ఎవరైతే అర్హులైతారో గాలకేయండి, మాకేమి ఇబ్బంది లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో గాలకేయండి. మేము కామటిపుర పిఎస్ పరిధిలోని ఉస్మాన్ బాగ్ ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. నైట్ డ్యూటీ ఆఫీసర్ బహదూర్పుర అడిషనల్ సిఐ ఏ శివకుమార్ అక్కడికక్కడే మరియు అదుపులో ఉన్న మృతుల ప్రాంతాన్ని మరియు పరిస్థితిని పరిశీలించారు. भाई चालू करे भैया, भाई थोड़ी देर से वो बोलना है ये तो मन भाई आगे चलने वाले बड़े भाई, बड़े भाई पैसा कहीं रुके रहे यार. ఎమ్మిగనూరు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో చేనేత కార్మికులతో కలిసి 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలోని పెడన గ్రామంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న చేనేత కాసన పద్మనాభం కుటుంబానికి ఘన నివాళి అర్పించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబం కాసిన పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో శివన్న నగర్ నుండి సోమప్ప సర్కిల్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మనాభం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యూపీలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పుల సంఘటనపై ఖండిస్తూ ఏఐఎంఐఎం నంద్యాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల గాంధీ చౌక్లో నిరసన చేపట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నంద్యాల డివిజన్ సెక్రటరీ ఇద్రిస్ షేక్ మాట్లాడుతూ ఈ దాడి ఫ్యాసిస్ట్ పద్ధతిని ప్రతిబింబిస్తుంది, ఇలాంటి పిరికి వాళ్ల వల్ల ముస్లిం ప్రజాస్వామ్య రాజకీయ నాయకులను బెదిరించలేరని, ముస్లిం ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నారని, వారిపై ఇలాంటి దాడులు చేయడం చాలా దారుణమని, మన దేశ పరిపాలన గాంధీ పాలనలో ఉందా లేక గాడ్సే పాలనలో ఉందా అని ప్రశ్నించారు. యూపీ పోలీసులు ఈ కాల్పులకు కారణమైన నేరస్తులను పట్టుకుని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మనము చూడాలా యూఏపీఏ ఎన్ఆర్సీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళను వెతికి 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 కఠినమైన శిక్షలు వేశారే, అప్పుడు జరిగిన దాడికి ఇంతవరకు వాళ్ళను పట్టుకున్నారా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాడి చేయండి వాళ్ళను పట్టుకున్నారా, మేము దీని ద్వారా ప్రశ్నిస్తున్నాము. మనము భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాం కాబట్టే మనకు ఈ దాడుల, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసిన వాళ్ళకు దాడుల, భారత రాజ్యాంగానికి వ్యతిరేక చేసిన వాళ్ళకు అధ్యక్ష పదవుల, మనము భారతదేశమే ఉన్నామా,
లేక రౌడీ రాజ్యంలో ఉన్నామా మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది రెండే వర్గాలు, ఒకటి గాంధీయవాదం, రెండోది గాడ్సేవాదం. గాంధీయవాదం అందరూ ఒకటి కావాలా, గాడ్సేవాదానికి మనం వ్యతిరేకించాలా. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రంలో బూటుకాలు లాగిన సావర్కరు వరసలు వాళ్ళు, టీపు సుల్తాన్ రహంతుల వరసలు మేము. మేము ఇలాంటి దారులకు ఇలాంటి చట్టాలకు భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే భారత స్వాతంత్రంలో ఎన్నో కఠినమైన చట్టాలకు ఎదుర్కొంటూ, బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొంటూ, వాళ్లకు వెన్ను చూపకుండా గుండె ధైర్యంతో ముందు ఉండి వాళ్ళతో పోరాడిన రక్తం మా దాంట్లో ఉంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ మతోన్మాదులు ఈ దాడుల వల్ల ఎవరు ఆగలేదు, భయపడేదే లేదు. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. ఎవరైనా జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో పార్టీ నాయకులు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, జిల్లా విభజన ఉద్యోగుల ఆందోళన అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతం రెడ్డి, వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఏమిటో ఇప్పటికీ క్లారిటీ లేని రాష్ట్రంలో జిల్లాల విభజన అనేది ఒక అనాలోచిత వ్యర్థపూరిత చర్యగా పేర్కొన్నారు. ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఇక్కడి రాజధాని ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాకపోవడం వల్లనే అని అన్నారు. ఈ జిల్లాల అంశం కానీ, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడి నిరసనలు తెలుపుతున్న విషయం కానీ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే అంశంలో వేస్తున్న అడుగుల మాదిరిగానే కనిపిస్తుందని అన్నారు. సూచన మద్యం విషయంలో విపరీతమైనటువంటి రేట్ల గురించి చర్చల అంశం అవుతున్నా, వెంటనే సినిమా టికెట్ల అంశం తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే దోవలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉంటే ఏ విధంగా ఉంది అంటే, లక్షలాది మంది ఉద్యోగస్తులు నిన్న మనం విజయవాడలో చూసాం, చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేశారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో సహా 1వ తారీఖు జీతాలు పడితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జీతాలు తగ్గినటువంటి పరిస్థితి, అంటే ఈరోజు ఎంత నిస్సహాయ స్థితిలో ఈరోజు రాష్ట్ర ఉద్యోగస్తులు ఉన్నారనేది, టీచర్లు ఉన్నారనేది మన కళ్ళకు కట్టినట్టుగా నిన్న లక్షలాది మంది ఉద్యోగస్తుల యొక్క తపన్ని మనోవేదన్ని చూసాం. మాకు పాత జీతాలు ఏంటయ్యా, పాత జీతాలు ఏంటయ్యా అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉంటే, కొత్త జీతాలు పెంచామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఉద్యోగస్తుల మధ్య చిచ్చు పెట్టడం, ఉద్యోగస్తుల యొక్క ఉద్యమాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయటం, ఒక కృత్రిమ ఉద్యమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఆలోచించడానికి కూడా లేకుండా కొత్త జిల్లాల విస్తరణ అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. 13 జిల్లాలని మీరు 26 జిల్లాలుగా చేయండి, లేదా 30 జిల్లాలుగా చేసుకోండి, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మేము సూటిగా జనసేన పార్టీ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవంటా ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్లోని బోట్ క్లబ్ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ, ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5000 నుంచి 8000 తగ్గిపోయిన విధానం, వీటన్నిటి మీద కోపాలను వాడిని ప్రదర్శించడం, ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయటం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకునే. టీఏలు డిఏలు చిన్న చిన్న పిఆర్సీ రికమెండ్ చేసే జీతాలు పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పిల్లల చదువులకు కానీ, పిల్లల ఇంట్లో కష్టాలకు కానీ, ఇవన్నీ ఎంతో కొంత ఒక ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో నాకు కష్టాలు తెలిసిన వాడిని. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. అలాగే ఈ రోజున ఒక్కొక్కరికి జీతాలు చాలా భారీ శాతంలో మేము పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెరగాలి. అది ముందుకు తీసుకెళ్లకుండా జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగుల్ని మోసం చేసిన చర్యగానే జనసేన చూస్తుంది. దీని గురించి ముందే మాట్లాడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి మేము వేరే రాజకీయ పార్టీలని మేము దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకోవట్లేదు, మేము వారి సహకారం మాకు అవసరం లేదు అని
ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక అడుగు వెనక్కి వేసాం. ఖచ్చితంగా వారు అడిగినప్పుడు మా మద్దతు ఇద్దామని చెప్పి మేము ఆలోచించుకున్న పార్టీలో ప్రతి ఒక్కరికి అదే మేము తెలియజేశాం. కానీ ఈరోజున లక్షలాది మంది టీచర్లు బయటకు వచ్చి ఇంత ఎండలో వారి నిరసన కార్యక్రమాన్ని వారు తెలపడం చాలా బాధ కలిగింది. ఇంత లక్షలాది మంది రావడం నిజంగా చాలా బాధ కలిగించింది. అలాగే ఎక్కడ పట్ట దాదాపు 200 పైచిలకు వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే వాళ్ళ మీద కొంతమంది మీద లాఠీ చార్జ్ జరపడం, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. మాటిచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గటం, నిలబెట్టుకోకపోవడం చాలా ఈ చర్యని మోసపూరితంగానే చూస్తుంది జనసేన. మేము కోరుకుంటుంది కూడా ప్రతిసారి చర్చలు పిలిచి వాళ్ళని కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వరకు వాళ్ళని వెయిట్ చేయించడం, ఉద్యోగస్తుల్ని వాళ్ళకి సరైన ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.